తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం జి దంతమూర్లో గల చుక్కమ్మ రాయడి కొండ భూమిలో జరిగిన అక్రమ గ్రావెల్ త్రవ్వకాలపై హైకోర్టు ఆదేశానుసారం కాకినాడ గనులు భూగర్భ శాఖ అధికారి డిప్యూటీ డైరెక్టర్ నరసింహారెడ్డి పర్యవేక్షణలో రీసర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేకి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రంగంపేట మండలం జి దంతమూర్ గ్రామం చుక్కమ్మ చుక్కరాయడు కొండనే అక్రమంగా మైనింగ్ వ్యవహారం సాగించడం జరిగింది. ఆరు సబ్ డివిజన్లలో మైనింగ్ కోసం పర్మిషన్ తీసుకుని 209 సర్వే నెంబర్ పూర్తిగా అక్రమంగా తవ్వేయడం జరిగింది. అదేవిధంగా మైనింగ్ అధికారులు ఏవైతే కండిషన్స్తో మైనింగ్ లీజులు ఇచ్చారో ఆ కండిషన్స్ అన్నిటినీ ఉల్లంఘించి పెద్ద ఎత్తున ఇక్కడ అక్రమాలకు పాల్పడడం జరిగింది. ఇక్కడ అనపత్తి నియోజకవర్గం ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆ గ్రావెల్ సింహం గారి ఒక ఇద్దరు బెనామీల పేర్లపైన పెట్టి ఆయన మొత్తం ఇక్కడ అక్రమంగా మైనింగ్ సాగించడం జరిగింది. దొంతమూరుతో పాటు కాపురం అదేవిధంగా ఎక్కడ దొరికింది దొరికినట్టుగా చెరువు కానీ కొండ కానీ గ్రావెల్ క్వారీ కానీ ఏది విడిచిపెట్టకుండా రంగంపేట మండలం కానీ బెక్కోల్ మండలంలో అప్లాండ్ విలేజెస్ 4-5 విలేజెస్లో కానీ దారుణాలకు పాల్పడడం జరిగింది. దీనిపైన కాపురం దొంతమూరు విషయాల్లో నేను హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో రిట్ చేసిన తర్వాత ఈ దొంతమూరికి సంబంధించి విజిలెన్స్ అధికారులను సర్వే చేయమని ఆ సర్వే ప్రకారంగా మరలా కోర్టుకి నివేదిస్తే దానిపైన చర్యలు తీసుకుంటామని కోర్టు చెప్తే ఒకసారి విజిలెన్స్ అధికారులు సర్వే చేయడం జరిగింది. సుమారుగా 6.5 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించాలని వాళ్ళు రికమెండ్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ బినామీ లీజుదారులు ఎవరైతే ఉన్నారో గ్రావెల్ సింహం గారి బినామీ లీజుదారులు వాళ్ళ చేత గ్రావెల్ సింహం గారు ఈ రిట్ పిటిషన్ కొట్టేయాలని హైకోర్టులో ఒక రిట్ అప్పీల్ దాఖలు చేయడం జరిగింది. ఆ రిట్ అప్పీల్లో చీఫ్ జస్టిస్ గారు నేను కోరిన విధంగా నేను విజ్ఞాపన మేరకు నేను చేసిన విజ్ఞాపన మేరకు మరలా రీసర్వే ఆర్డర్ చేయడం జరిగింది. రిట్టు కొట్టేయకపోగా రీసర్వే ఆర్డర్ చేయడం, రీసర్వే ప్రకారంగా ఏదైతే మరలా డీడీ మైన్స్ అదేవిధంగా ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ని ఇద్దరిని చేయమండడం జరిగింది. మరి ఇక్కడ ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధి ఉన్నారో వీరు అధికారులపైన తీవ్ర ఒత్తిడి తీసుకురావడం, ఏ విధంగా అయినా రీసర్వేని అడ్డుకోవాలని ప్రయత్నం చేయడం, దానికి అధికారులు సహకారం అందించడం, అందువల్ల ఇది ఒక ఈ రెండోసారి జరుగుతున్న సర్వే ఒక టీవీ సీరియల్ని తలపిస్తూ ఉంది. రోజులు రోజులు అలా సాగుతూ ఉంది. గతంలో ఇక్కడ విజిలెన్స్ అధికారులు చేసినప్పుడు కూడా 2 రోజుల్లో పూర్తి చేశారు. కాపురంలో మొదటిసారి సర్వే చేసినప్పుడు విజిలెన్స్ అధికారులు